ఇంకా టార్గెట్ 40,000 కోట్లు రుణమాఫీపై, రుణమాఫీ రైతు భరోసా నిధుల సర్దుబాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలని యోచనలో ఉంది. ఎల్ఆర్ఎస్ జీవో నెంబర్ 59 దరఖాస్తుల పరిష్కారంపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. జీవో 59 అప్లికేషన్లతో 2,000 కోట్ల రూపాయలు, ఎల్ఆర్ఎస్తో 10,000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు. గ్యారంటీల అమలుకు నిధుల సర్దుబాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేయాల్సి ఉండడం, మరో 2 నెలల్లో రైతు భరోసా కూడా పంపిణీ చేయాల్సి ఉండడంతో వీటికి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంది. ఈ రెండింటితో పాటు మరికొన్ని ముఖ్యమైన గ్యారంటీలకు అవసరమైన నిధుల సర్దుబాటు చేయాలని, అందుకోసం మొత్తం 40,000 కోట్ల రూపాయలు సేకరించాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ అప్పు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే తీసుకొని ఉన్నారు. దీంతో పాటు ఇతర ఆదాయ మార్గాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏ విధంగా తొందరగా నిధులు సర్దుబాటు చేసుకోవచ్చు అనే దానిపైన రిపోర్ట్ రెడీ చేయాలని చెప్పేసి అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది. టార్గెట్ 40,000 కోట్ల రూపాయలు. 40,000 కోట్ల రూపాయలు ఉంటేనే ఇప్పుడు రుణమాఫీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా ఇక్కడ ఏదైతే రైతు భరోసా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అంటే రైతు బంధు అవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 40,000 కోట్ల రూపాయలు ఎట్లా సర్దుబాటు చేసుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనే దానిపైన ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది.